హాయ్ అండి, నమస్తే. ఏపీజే అబ్దుల్ కలాం గారి ఒక విజేత ఆత్మకథలో 8వ పార్ట్కు వచ్చేసామండి. 8వ పార్ట్లో 8వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ. SLV-3 ప్రాజెక్టు రూపుదిద్దుకున్న తీరులోనే అంతరిక్ష కేంద్రంలో కానీ షార్లో కానీ ముఖ్య సాంకేతిక కేంద్రాలన్నీ చోదకాల ఉత్పత్తిని, రాకెట్ మోటార్ పరీక్షని, అలాగే విస్తృత వ్యాసం కలిగిన ఏ రాకెట్నైనా ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా ఏర్పాటయ్యాయి. SLV-3లో భాగస్వాములుగా మేము 3 మైలురాళ్లు నిర్దేశించుకున్నాం. 1975 నాటికల్లా సౌండింగ్ రాకెట్ల ద్వారా అన్ని ఉప వ్యవస్థల అభివృద్ధి, 1976 కల్లా ఉపకక్ష ప్రయోగాలు, 1978 కల్లా భూకక్షలోకి ప్రధాన ప్రయోగం. పనిలో ఉత్సాహం పెరిగి వాతావరణమంతా ఉద్వేగభరితమయ్యింది. నేనెక్కడికి వెళ్ళినా మా బృందాలు నాకేదో కొత్తది చూపించటానికి ఉత్సాహపడేవారు. చాలా విషయాలు దేశంలోనే మొదటిసారిగా చేపట్టబడుతున్నాయి. ఈ రంగంలోకి దూకిన మా సాంకేతిక శాస్త్రజ్ఞులకి ఈ అంశాల్లో పూర్వపు అనుభవమేమీ లేదు. నా బృందంలోని సభ్యుల పరిజ్ఞానంలో పని సామర్థ్యం కొత్త కొలతల మేరకు పురోగమించడం చూశాను. సృజనని నిర్దేశించే అంశాలు పనితీరు కొలతలే. అవి ఒక వ్యక్తి పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని కూడా దాటిపోతాయి. ఒక వ్యక్తి తన పనిని సక్రమంగా చెయ్యటానికి ఏమి తెలుసుకుని ఉండాలో, ఏ సామర్థ్యాన్ని కలిగి ఉండాలో, వాటికన్నా పనితీరు కొలతలు లోతైనవి, విశాలమైనవీను. వాటిల్లో ఇష్టాలుంటాయి, విలువలుంటాయి, శీలధర్మాలుంటాయి. అవి మానవ వ్యక్తిత్వంలో వివిధ స్థాయిల్లో ఉంటాయి. వాటన్నింటిలోనూ వృక్షాగ్రం మానవ ప్రవర్తన. ప్రవర్తనాపరంగా అవి నైపుణ్యాల పరిజ్ఞానాల రూపంలో వ్యక్తమవుతాయి. వాటిని మనం కొలవగలం. మధ్యస్థాయిలో సాంఘిక పాత్ర నిర్వహణలోనూ స్వీయ ముఖచిత్రణగానూ కనిపిస్తాయి. అంతర్గత లేదా అంతర్గర్భ స్థాయిలో ప్రేరణల సహజాతాల రూపంలో అవి నిబిడమై ఉంటాయి. మనం వాటిని గుర్తించి వాటిని గనక ఉద్యోగ విజయావకాశాలతో సమన్వయపరచగలిగితే ఆలోచనని, కార్యశీలతని సక్రమంగా అనుసంధించగలిగే విశిష్ట నమూనా అవుతుంది. SLV-3 ఇంకా పూర్తిగా రూపొందవలసే ఉంది. ఈలోగా దాని ఉపవ్యవస్థలు పూర్తవుతున్నాయి. 1974 జూన్లో మేము మా కొన్ని కీలక వ్యవస్థల్ని పరీక్షించటానికి సెంటార్ సౌండింగ్ రాకెట్ లాంచ్ని ఉపయోగించాం. ఆ పరీక్ష పూర్తిగా జయప్రదమైంది. అంతవరకు భారతీయ అంతరిక్ష కార్యక్రమం సౌండింగ్ రాకెట్ల స్థాయిని దాటిపోలేదు. అంతరిక్ష పరిశోధన అంటే బాగా తెలిసిన వాళ్ళకి కూడా వాతావరణ పరిశోధన అనే అభిప్రాయం పోలేదు. మొట్టమొదటిసారిగా జాతి విశ్వాసాన్ని మేము ఉత్తేజపరిచాం. 1974 జూలై 24 ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పార్లమెంట్లో ప్రకటించారు. భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ని తయారు చేయటానికి అవసరమైన ఉపవ్యవస్థలు సిద్ధమవుతున్నాయని, ప్రాజెక్టు పని సంతృప్తికరంగా సాగుతోందని, దానికి కావలసిన వస్తువుల్ని సమకూర్చడంలో ఎన్నో పరిశ్రమలు కూడా పాలు పంచుకుంటున్నాయని ఆమె అన్నారు. అంతేకాక 1978 కల్లా భూకక్షలోకి మొదటి నౌక ప్రయాణించటానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు కూడా ఆమె చెప్పారు. ప్రతి సృష్టిలోనూ ఉన్నట్టే SLV-3 సృష్టిలో కూడా వేదనాభరిత క్షణాలు ఉన్నాయి. మొదటి దశ మోటారు స్థితిస్థాపక పరీక్షలో నేను, నా బృంద సభ్యులు నిమగ్నులమై ఉండగా నా కుటుంబంలో ఒకరి మృతి సంభవించిందన్న దుర్వార్త చేరవచ్చింది. నా బావమరిది, నా గురువు అయిన జనాబ్ అహ్మద్ జలాలుద్దీన్ ఇక లేడు. 1-2 క్షణాల పాటు నేను నిశ్చేష్టుడనయ్యాను. ఏమీ ఆలోచించలేకపోయాను, ఏమీ సంభావించలేకపోయాను. నెమ్మదిగా నా పరిసరాలు జ్ఞప్తికి వచ్చి నా పనిలో మళ్లీ నిమగ్నుణ్ణి కాబోతే నేనేమి మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. అప్పుడు గ్రహించాను నేను, జలాలుద్దీన్ మృతితో నాలో కూడా ఒక భాగం శాశ్వతంగా దూరమయ్యిందని. నా బాల్యం మరొక్కసారి నా కన్నులకు కట్టింది. రామేశ్వరం దేవాలయం చుట్టూ మా సాయంకాలం నడకలు, పున్నమి రాత్రి మెరిసే ఇసుక తిన్నెలు, ఎగిసిపడే సాగర తరంగాలు,
దూరంగా సముద్రంలోకి కుంకుతున్న దిగంతాన్ని జలాలుద్దీన్ చూపించడం, నా పుస్తకాలకి డబ్బు సహాయం చెయ్యడం, నాకు శాంతాక్రజ్ విమానాశ్రయంలో వీడ్కోలు చెప్పటానికి రావటం అన్నీ గుర్తొచ్చాయి. నేనొక స్థల కాలాల సుడిగుండంలోకి విసిరివేయబడ్డట్టుగా భావించాను. శతాధిక వృద్ధుడైన నా తండ్రి తన వయస్సులో సగం కూడా లేని అల్లునిపాడ మొయ్యవలసి రావడం, తన 4 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్న గాయాలింకా మానకముందే నా సోదరి జొహరా మళ్లీ ఈ అసనిపాతంతో కుప్పకూలిపోవడం నా కళ్ల ముందు ఆవిష్కృతమై నా కళ్ళు మసకలు కమ్మాయి. అది నేను ఆరాయించుకోవటానికి చాతకాని దారుణం. నేను అట్లానే ఆ పరికరాల మీదకు వాలిపోయి నేను లేనప్పుడు నెరవేర్చవలసిన పనుల గురించి మా ప్రాజెక్టు డిప్యూటీ డాక్టర్ డి శ్రీనివాసన్కి ఎలాగో ఆదేశాలిచ్చాను. ఆ రాత్రంతా బస్సు వెనుక బస్సు పట్టుకొని మర్నాటికి గాని రామేశ్వరం చేరుకోలేకపోయాను. జలాలుద్దీన్ మృతితో అంతమైందనిపించిన నా గతం నుంచి బయటపడటానికి ఈలోగా వీలైనదంతా చేశాను. కానీ నేను నా ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే విషాదం నన్ను మళ్లీ ముంచెత్తింది. నా సోదరి జొహరాని గాని నా మేనకోడలు మెహబూబుని గాని పలకరించి ఓదార్చటానికి నా దగ్గర మాటల్లేవు. వాళ్ళు పట్టణలవి కానంతగా విలపిస్తున్నారు. నా దగ్గర కన్నీళ్లు లేవు. దుఃఖభారంతో మేము జలాలుద్దీన్కి అంత్యక్రియలు నిర్వహించాం. నా తండ్రి నా చేతులలా చాలాసేపు పట్టుకునే ఉన్నాడు. ఆయన కళ్ళల్లో కూడా కన్నీళ్లు లేవు. అబుల్, నువ్వు చూడటం లేదా? ఆయన అన్నాడు. ప్రభువు మన నీడల్నెట్లా సాగదీస్తున్నాడు. ఆయన తలుచుకుంటే వాటినట్లా స్థిరంగా ఉంచగలడు. ఆయన వాటికి సూర్యుణ్ణి గుర్తుగా పెట్టాడు. నెమ్మది నెమ్మదిగా వాటిని కురచ చేస్తున్నాడు. నీ విశ్రాంతి కోసం రాత్రిని ఒక దుప్పటిగా మార్చాడు. జలాలుద్దీన్ ఒక దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఏ విధమైన కలల్లేని నిద్ర, అవ్యక్త మనస్థితిలో మన అస్తిత్వాన్నంతటినీ గడిపే నిద్ర. అల్లా రాసిపెట్టింది తప్ప మరేమీ జరగదు. ఆయనే మనకు సంరక్షకుడు, ఆయన్నే నమ్మి ఉండు అంటుండగానే కనురెప్పలు నెమ్మదిగా మూతపడి ఆయన ఒక సుప్త స్థితిలోకి జారిపోయాడు. మృత్యువు నన్నెప్పుడూ భయపెట్టలేదు. ఎవరైనా ఒకనాటికి మరణించవలసిందే కదా. బహుశా జలాలుద్దీన్ కొంత ముందుగా కొంత తొందరగా వెళ్ళిపోయాడంతే. నన్ను నేను చాలాసేపటికి గానీ కూడదీసుకోలేకపోయాను. నా లోపలి అస్తిత్వమేదో ఒక అలజడిలో ఆతృతలో కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. నా వ్యక్తిగత వృత్తి జీవితాల మధ్య సంఘర్షణ చెలరేగింది. తుంబా తిరిగి వచ్చిన చాలా రోజుల దాకా కూడా నేనేం చేస్తున్నా అదంతా వ్యర్థమనే ఒక భావన అంతదాకా నేను ఎరిగి ఉండనిది నన్ను వెన్నాడుతూనే ఉండేది. ప్రొఫెసర్ ధావన్తో సుదీర్ఘ చర్చలు చేసేవాణ్ణి. ఎస్ఎల్వి ప్రాజెక్టు పనుల్లో పురోగతి నాకు మనశ్శాంతినిస్తుందనేవాడు ఆయన. ఆ సంక్షోభం ముందు నెమ్మదిగా పలచపడి ఆ తరువాత నెమ్మదిగా అదృశ్యమయ్యింది. నా దృష్టిని సాంకేతిక శాస్త్రాలు సాధించిన అద్భుతాల మీదికి మళ్లించాడు ఆయన. హార్డ్వేర్ రూపకల్పన డ్రాయింగ్ బోర్డు దశని దాటింది. వస్తువుల తయారీ కోసం శశికుమార్ చెక్కని కేంద్రాలేర్పరచాడు. ఒక చెక్కని నమూనా గీయగానే ఏది లభ్యమైతే దానితో ఆ నమూనా ప్రకారం వస్తువుల తయారీకి పూనుకొనేవాడు. రాకెట్ మోటార్ల చోదకాల కోసం నంబూదిరి పిళ్ళై అహర్నిశలు ప్రయోగశాలలోనే గడిపేవాడు. వెహికల్ యాంత్రికీకరణ విద్యుదీకరణ అవసరాల్ని సక్రమంగా సమీకరించటానికి దేవ్ సండ్లాస్ నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేసేవాడు. ఎలక్ట్రానిక్ ల్యాబొరేటరీల్లో నుంచి వచ్చిన వ్యవస్థల్ని నౌకా వ్యవస్థలో అవసరమైన చోట అనుసంధానం చెయ్యటానికి మాధవన్ నాయర్ మూర్తి వాటిని పరీక్షించేవారు. టెలిమెట్రీ టెలికమాండ్ రాడార్లతో కూడిన స్థావర నియంత్రణ వ్యవస్థని యుఎస్ సింగ్ రూపొందించాడు. ప్రయోగ పరీక్షల కోసం సవివరంగా ఒక కార్యక్రమ ప్రణాళికను కూడా రూపొందించాడు. డాక్టర్ సుందర్ రాజన్ మా ధ్యేయాలకు అనుగుణంగా మా వ్యవస్థల్ని ఎప్పటికప్పుడు తగిన విధంగా సవరిస్తూ మాకు దారి చూపుతూ ఉండేవాడు. డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా డాక్టర్ శ్రీనివాసన్ నాకు చేదోడు వాదోడుగా ఉండేవాడు. నేనేది చూడకుండా దాటిపోయానో దాన్ని చూసుకునేవాడు. నేనేది వినకుండా తప్పిపోయానో దాన్ని పట్టించుకునేవాడు.
నేను గుర్తించలేకపోయిన సంభావ్యతల్ని తను గుర్తించి సూచించేవాడు. ప్రాజెక్టు నిర్వహణలోని అతిపెద్ద సమస్య ఏమిటో మాకు అర్థమైంది. అది వివిధ వ్యక్తుల మధ్య, పని కేంద్రాల మధ్య సక్రమంగాను సమర్థంగాను సమన్వయాన్ని సాధించడమేనని, సరైన సమన్వయం లేకుండా పడ్డ కష్టానికి ఫలితం లేదని తెలుసుకున్నాం. ఇస్రో కేంద్ర కార్యాలయానికి చెందిన వైఎస్ రాజన్ ఆ కాలంలో నాకు మంచి మిత్రుడు. రాజన్ ఎల్లరికీ మిత్రుడే అనవచ్చు. అతని స్నేహం టర్నర్లని, ఫిట్టర్లని, ఎలక్ట్రీషియన్లని ఎంత వెచ్చగా కావలించుకునేదో, అంత వెచ్చగాను సైంటిస్టుల్ని, ఇంజనీర్లని, కాంట్రాక్టర్లని, ప్రభుత్వాధికారులని కూడా దగ్గరకు తీసుకునేది. పత్రికలు నన్నీరోజు ప్రజల్ని దగ్గరగా అనుబంధించేవాడు అని అంటోందంటే నేను ఆ కీర్తి రాజంది అంటాను. వివిధ పని కేంద్రాల మధ్య అతని సన్నిహిత సహచర్యం ఎటువంటి ఐకమత్యాన్ని సాధించిందంటే, ఆ సన్నని సామీప్యతా తంత్రుల మించే నౌకా నిర్మాణపు దృఢమైన పోత పొయ్యబడింది. 1976లో నా తండ్రి పరమపదించాడు. వయోభారం వల్ల అప్పటికి కొన్నాళ్లుగా ఆయన అస్వస్థులుగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం మీద, ఉత్సాహం మీద జలాలుద్దీన్ మృతి కూడా పెద్ద బరువేసింది. ఆయన బతకాలన్న ఇచ్చను కోల్పోయారు. జలాలుద్దీన్ ఏ దైవ సన్నిధికి చేరుకున్నాడో తాను కూడా ఆ సన్నిధికే చేరుకోవాలని ఆయన తొందరపడ్డారు. నా తండ్రి ఆరోగ్యం సన్నగిల్లుతోందన్న వార్త విన్నప్పుడల్లా నేను పట్టణం నుంచి ఎవరో ఒక వైద్యుడిని తీసుకొని రామేశ్వరం వెళ్లేవాణ్ణి. నేనెప్పుడు అలా చేసినా డాక్టర్ మీద అనవసరంగా ఖర్చు చేస్తున్నానని విసుక్కొని నన్ను మందలించేవారు. నేను కోలుకోవటానికి నువ్వొస్తేనే ఎంతో బలం, ఇంకా డాక్టర్ని తీసుకురావడమెందుకు, ఆయనకి ఫీజు కట్టడమెందుకు అనేవారు. ఈసారి మాత్రం ఆయన డాక్టర్లకు, ఫీజులకు, సంరక్షణకు అందనంత దూరానికి వెళ్ళిపోయారు. 102 ఏళ్ల సుదీర్ఘ జీవితం జీవించిన తరువాత నా తండ్రి జైనులాబ్దీన్ 15 మంది మనుమల్ని, ఒక మునిమనుమడిని రామేశ్వరం దీవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఆదర్శప్రాయమైన జీవితం జీవించారు. ఆ దేహాన్ని ఖననం చేసిన రాత్రి ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు ఆర్డన్ అనే కవి తన మిత్రుడు మరొక కవి అయిన ఏట్సు మృతి చెందినప్పుడు రాసిన కవిత గుర్తొచ్చింది. ఆ కవిత నా తండ్రి కోసమే రాసినట్టనిపించింది. ఓ పృథ్వీ, స్వాగతించు ఈ విశిష్ట అతిథిని, విలియం ఏట్స్ని, ఇక్కడ విశ్రాంతికి. బంధనాల్లో గతించిపోయినవి ఆయన దినాలు. రేపన్నా అందించండి స్వేచ్ఛాపరుల నీరాజనాలు. మామూలు ప్రాపంచిక పదజాలం ప్రకారం చెప్పాలంటే అది మరొక వృద్ధ మానవుడి మరణమే. ఏ బహిరంగ సంతాపమూ లేని మరణమే. ఏ పతాకాలు అవనతం చెయ్యబడలేదు. ఏ వార్తాపత్రిక అతని సంస్మరణ వార్తలు రాయలేదు. ఆయనొక రాజకీయవేత్త గాని, పండితుడు కాని, వ్యాపారవేత్త గాని కాదు. అతను చాలా సాదా సీదా మనిషి. పూర్తి పారదర్శకమైన జీవితం ఆయనది. జీవితమంతా భగవంతుడనబడే అత్యంత మహనీయమైన విలువనే నా తండ్రి అన్వేషించారు. అతని జీవితం తన చుట్టూ ఉన్న ఉదాత్తమైన దాన్ని, దివ్యమైన దాన్ని, వివేకవంతమైన, ఉదారమైన ప్రతిదాన్ని ఉత్తేజపరుస్తూ గడిచింది. నా తండ్రి నాకెప్పుడూ అబూబెన్ ఆడమ్ కథ గుర్తు చేస్తుండేవారు. అబూబెన్ ఆడమ్ ఒక రాత్రి ఒక ప్రశాంత స్వప్నం నుంచి మేల్కొన్నప్పుడు ఒక దేవదూత బంగారు పుస్తకములో భగవత్ ప్రేమికుల పేర్లు రాస్తూ కనపడిందట. అబు ఆ దేవతని అందులో తన పేరు కూడా ఉందా అని అడిగాడట. దానికి లేదని జవాబిచ్చింది ఆ దేవదూత. నిరాశ చెందిన అబు ఆమెతో అన్నాడట, నా పేరు కూడా రాయి అందులో, అయితే నా తోటి మనుషుల్ని ప్రేమించిన వాడిగా మాత్రమే అని. ఆ దేవదూత అట్లానే రాసి అదృశ్యమైంది. ఆ మర్నాడు రాత్రి ఆ దేవదూత అతనికి భగవదనుగ్రహానికి పాత్రులైన వారి పేర్ల జాబితా చూపించిందట. అందులో మొదటి పేరు అబూబెన్ ఆడమ్దే. నేను మా అమ్మ దగ్గర చాలాసేపు కూర్చున్నాను, కానీ ఏమీ మాట్లాడలేకపోయాను. తిరిగి తుంబా ప్రయాణమవుతున్నప్పుడు ఆమె డగ్గుత్తికతో ఆశీర్వదించింది. ఆమె భర్త ఇంటిని తను వదిలిపోలేనని ఆమెకు తెలుసు. అలాగే నాకు కూడా అక్కడ ఉండిపోవడమూ సాధ్యం కాదు. మేమిద్దరం మా జీవిత పథాల వెంబడి
సాగిపోవలసిన వాళ్లమే. నేను మరీ మొండిగా ఉన్నానా లేక ఎస్ఎల్వి నన్నంతగా ఆక్రమించిందా? ఆమె కోసం నేను నా వ్యవహారాల్ని కనీసం కొంతకాలం పాటు వదులుకొని ఉండవలసింది కాదా? ఆ తరువాత కొన్నాళ్లకే ఆమె కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు కానీ నేను ఈ విషయం గ్రహించలేకపోయాను. SLV-3 అపోగి రాకెట్ డయామౌంట్తో పాటు ఫ్రాన్స్ నుంచి ప్రయోగించబడవలసి ఉంది, కానీ ఏవో సమస్యల రొంపిలో కూరుకుపోయింది. నేను వాటిని సరిదిద్దటానికి ఫ్రాన్స్ పరిగెత్తవలసి వచ్చింది. నేను బయలుదేరబోయే ముందు మా అమ్మ మరణించిందన్న వార్త ఒక అపరాహ్నం చేరవచ్చింది. తక్షణం దొరికిన బస్ ఎక్కి నాగర్కోయిల్ వెళ్ళాను. అక్కడి నుంచి రాత్రంతా రైలు ప్రయాణం చేసి రామేశ్వరం వెళ్ళాను. ఆ మర్నాటి ఉదయం అంత్యక్రియలు నిర్వహించాను. నాకీ జీవితాన్నిచ్చిన వాళ్ళిద్దరూ వాళ్ల స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వాళ్ల యాత్ర ముగిసిపోయింది. దుమ్మురేగుతున్న దారిన ఇక మా జీవితాన్ని మేము కొనసాగించాల్సి ఉంది. ఒకప్పుడు ప్రతి సాయంకాలం నన్ను మా తండ్రి తోడ్కొని పోతుండే ఆ మసీదులోనే నేను ప్రార్థనలు చేశాను. ఆయన ప్రేమ అనురాగము లేని ప్రపంచంలో మా అమ్మ ఎక్కువ రోజులు జీవించలేక ఆయన్ని చేరుకోవటానికే ఆరాటపడిందని చెప్పుకున్నానాయనకు. నన్ను క్షమించమని కోరాను. నేను వాళ్లకు నిర్దేశించిన పనిని వాళ్ళు శ్రద్ధగా నిజాయితీగా అంకితభావంతో నెరవేర్చి తిరిగి నన్ను చేరవచ్చారు. పూర్ణ సాఫల్యం పొందిన ఈ రోజుని నువ్వెందుకు నీ శోకంతో నింపుతున్నావు? నీ ముందుంచబడిన కర్తవ్యం మీద దృష్టి పెట్టు. నీ పనుల ద్వారా నా వైభవాన్ని ఘోషించు. ఈ మాటలు ఎవరూ అన్నవి కావు, కానీ అవి బిగ్గరగా స్పష్టంగా వినపడటం నేను విన్నాను. ఆత్మలు పరమపదానికి తరలిపోతున్నప్పుడు ఖురాన్ పలికే ఒక ఉత్తేజపూరితమైన సూత్రం నా మనసంతా నిండిపోయింది. నీ సంపదలు పుత్రులు ఒక వ్యామోహం మాత్రమే. నిజమైన పెన్నిది నిక్షిప్తమై ఉంది అల్లాతోనే. నేను మసీదు నుంచి బయటకు వచ్చి శాంతి ఆవరించిన మనసుతో రైల్వే స్టేషన్ వైపు సాగాను. నమాజ్ కోసం పిలుపు మోగినప్పుడు మా ఇల్లు ఒక చిన్న మసీదుగా మారిపోవడం నాకెప్పుడూ గుర్తొస్తుంటుంది. మా నాన్న మా అమ్మ దారితీస్తుండగా వాళ్ల పిల్లలు మనుమలు వారిని అనుసరిస్తుండే ఆ దృశ్యం. మర్నాటి ఉదయానికల్లా నేను తుంబాలో ఉన్నాను. శారీరకంగా అలసిపోయి ఉన్నాను, మానసికంగా చెదిరిపోయి ఉన్నాను. కానీ ఒక విదేశీ భూమి మీద ఒక భారతీయ రాకెట్ ఎగరాలన్న ఆశయాన్ని నెరవేర్చుకునే సంకల్పంతో నిలబడ్డాను. SLV-3 అపోగి రాకెట్ని జయప్రదంగా పరీక్షించి ఫ్రాన్స్ నుంచి తిరిగి వచ్చేటప్పటికీ డాక్టర్ బ్రహ్మప్రకాష్ నాతో వెర్నర్ వాన్ బ్రౌన్ వస్తున్నాడని చెప్పాడు. రాకెట్లతో పనిచేసే ప్రతి ఒక్కరికి వాన్ బ్రౌన్ అంటే ఎవరో తెలుసు. రెండవ ప్రపంచ యుద్ధంలో లండన్ని దునుమాడిన Lethal-2 మిసైళ్ల రూపకర్త అతడు. రెండవ ప్రపంచ యుద్ధపు చివరి దినాల్లో ఆయన మిత్రపక్షాల చేతికి చిక్కాడు. అతని ప్రతిభ పట్ల గౌరవంతో నాసాలో ఆయనకు ఉన్నత స్థానమిచ్చారు. US సైన్యం కోసం పనిచేస్తూ అతను జూపిటర్ మిసైల్ని రూపొందించాడు. అది 3,000 కిలోమీటర్ల శ్రేణిలో పనిచేయగల మొదటి మధ్యస్థాయి బాలిస్టిక్ మిసైల్. మిసైళ్ల తయారీలో ఒక మైలురాయి. అతన్ని మద్రాస్ విమానాశ్రయంలో స్వాగతించి తుంబాదాకా తీసుకురమ్మని డాక్టర్ బ్రహ్మప్రకాష్ నాకు పురమాయించినప్పుడు సహజంగానే నేను తబ్బిబ్బయ్యాను. V-2 మిసైల్ ప్రపంచ రాకెట్ మిసైల్ తయారీ చరిత్రలోనే అత్యంత విశిష్ట సంఘటన. అది వాన్ బ్రౌన్ అతని సహచరులు 1920లో చేపట్టిన ప్రయత్నాల పతాక విజయం. ఒక పౌర ప్రయత్నం ఒక సైనిక విజయం కావటంతో కుమ్మెర్స్ డార్ప్లోని జర్మన్ మిసైల్ ల్యాబొరేటరీకి వాన్ బ్రౌన్ సాంకేతిక సంచాలకుడయ్యాడు. 1942లో మొదటిసారిగా V-2 మిసైల్ పరీక్షించబడింది, కానీ ఆ పరీక్ష జయప్రదం కాలేదు. అప్పుడది పక్కకి ఒరిగి పేలిపోయింది. కానీ మళ్ళా 1942 ఆగస్టు 16 అది శబ్దవేగాన్ని మించి ప్రయాణించగల మొదటి మిసైల్ అయ్యింది. జర్మనీలోని నార్డ్ హాసెస్లో ఒక పెద్ద భూగృహంలో 1944 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో
10,000 పైగా V2 మిసైళ్లు పెద్ద ఎత్తున తయారయ్యాయి. సైంటిస్ట్, డిజైనర్, ఉత్పత్తి ఇంజనీరు, పాలనాధ్యక్షుడు, సాంకేతిక నిర్వాహకుడు అన్నీ ఒకరుగా రూపెత్తిన అటువంటి మనిషితో కలిసి ప్రయాణించపోవడం కన్నా మించి నేనేమి కోరుకోగలను? మద్రాస్ నుంచి త్రివేంద్రం దాకా మేము ఏవ్రో విమానంలో ప్రయాణించాం. అది 90 నిమిషాల ప్రయాణం. వాన్ బ్రౌన్ మా పని గురించి అడిగి నేను చెప్పిందంతా ఒక విద్యార్థి మల్లే విన్నాడు. ఆధునిక రాకెట్ శాస్త్ర పితామహుడి నుంచి ఆ వినయం, ఆ ప్రోత్సాహం, ఆ ఉత్సుకత నేను ఊహించనివి. ఆ ప్రయాణం పొడుగునా నేను ఇబ్బంది పడకుండా చూశాడాయన. తనేమీ విశిష్ట వ్యక్తి కాదన్నట్టుండే ఆయుధ సృష్టికర్తతో నేను మాట్లాడుతున్నానన్న ఊహే ఎంతో నమ్మసక్యం కాదన్నట్టుగా ఉండింది. ఆయన SLVని పరీక్షించి దాని పొడుగుకి వ్యాసానికి మధ్య నిష్పత్తి పైన సందేహాలు వెళ్ళిబుచ్చాడు. ఆ నిష్పత్తి 22గా ఉండేలా మేము దాన్ని రూపొందించాం. కానీ అది ఉండవలసిన నిష్పత్తి కన్నా ఎక్కువగా ఉందని, అందువల్ల దానికి ఎగిరే దశలో వాయుస్థాపక సమస్యలు ఉత్పన్నం కాగలవని ఆయన హెచ్చరించాడు. తన క్రియాశీలక జీవితంలో అధిక భాగం జర్మనీలో గడిపి ఇప్పుడు అమెరికాలో ఉండటాన్ని ఆయన ఎలా భావిస్తున్నాడు? ఆ ప్రశ్నే అడిగాను. మనిషిని చంద్రలోకానికి పంపగలిగిన రాకెట్ని తయారు చేయడం ద్వారా మాంత్రికుడిగా US లో కీర్తించబడుతున్న ఆ మనిషి నా ప్రశ్నకిలా అన్నాడు. అమెరికా గొప్ప అవకాశాన్నివ్వగల దేశం, కానీ అమెరికేతరమైన ప్రతిదాన్ని వాళ్ళు అనుమానంతో, అసహ్యభావంతో చూస్తారు. అవి తమ దగ్గర కనిపెట్టబడినవి కావన్న ఒక తిరస్కార భావం విదేశీ పరిజ్ఞానాల పట్ల వాళ్ల నరనరాన జీర్ణించకపోయింది. నువ్వు రాకెట్ల గురించి ఏమన్నా చెయ్యదలుచుకున్నావా? నీ అంతటా నువ్వే చేసుకో. ఆయన ఇంకా అన్నాడు, SLV-3 నిఖార్సైన భారతీయ రాకెట్. మీకు మీ ఇబ్బందులుండవచ్చు కాక, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనం కేవలం విజయాల మించే పైకి రాలేము, అపజయాల మించి కూడా ఎదగడం నేర్చుకోవాలి. రాకెట్ల తయారీలో తప్పనిసరైన కఠిన శ్రమ గురించి, అంకిత భావం గురించి కూడా ప్రస్తావన చెయ్యకుండా ఉండలేకపోయాను. ఆయన కళ్ళల్లో చిలిపితనం తళుక్కుమంది. అన్నాడు కదా, రాకెట్ల తయారీకి కఠిన పరిశ్రమ ఒక్కటే చాలదు. అది కష్టపడి పనిచేసే వాళ్ళు కీర్తి తెచ్చుకునే క్రీడ కాదు. ఇక్కడ నీకు లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. పూర్తి అంకితభావమంటే పూర్తిగా కష్టపడటం కాదు, అది పూర్తిగా నిమగ్నమవ్వడం. ఒక రాతిగోడని కట్టడం నడుము విరిగే పని. కొందరు తమ జీవితకాలమంతా రాతిగోడలు కడుతూనే ఉంటారు. వాళ్ళు మరణించినప్పుడు మిగిలేవి మైళ్ల కొద్దీ రాతిగోడలే. వాళ్ళెంత కష్టపడ్డారో చూడండి అన్నట్టవి మౌనంగా సాక్ష్యమిస్తుంటాయి. కానీ మరికొందరుంటారు, వాళ్ళు రాయి మీద రాయి పరుచుతున్నప్పుడు మనసులో భవిష్య దృష్టి ఉండనే ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. అది వేసవి సెలవుల విశ్రాంతికి గులాబీలు పాకించిన డాబాని కట్టడం కావచ్చు, లేదా ఆ రాతిగోడ యాపిల్ తోటకి కంచె కావచ్చు, లేదా పొరుగింటి సరిహద్దు కావచ్చు. కానీ వాళ్ళ పని పూర్తి చేసినప్పుడు అక్కడ ఒక గోడని మించిందేదో ఆవిష్కృతమవుతుంది. ఆ లక్ష్య దృష్టే దానికా తేడానిస్తుంది. రాకెట్లు తయారు చెయ్యడం నీ వృత్తి చేసుకోకు, నీ జీవనాధారంగా చేసుకోకు. అది నీకొక ఆరాధనగాను, జీవిత ధ్యేయంగానూ కానివ్వు. ఈ వాన్ బ్రౌన్లో ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయి లక్షణమేదో నేను చూడటం లేదు. ఆ ఆలోచన నన్ను ఆనందపరవశుణ్ణి చేసింది. నా కుటుంబంలో సంభవించిన 3 మరణాలు నేను తిరిగి పనికి అంకితం కావటానికి ఎన్నో ఏళ్ల కాలం పట్టేలా చేశాయి. నేను నా అస్తిత్వాన్నంతటినీ SLV నిర్మాణానికి అప్పగించేసుకుందామనుకున్నాను. నా జీవిత మార్గమేదో నేను కనుగొన్నాననిపించింది. భగవంతుడు తన నేల మీద నాకు నెరవేర్చటానికి ఒక ధ్యేయాన్ని, ప్రయోజనాన్ని చూపించాడనిపించింది. ఆ కాలమంతా నేను ఒక నిలుపుదల మీటని నొక్కిపట్టి ఉంచినట్టే గడిచింది. సాయంకాలాలు బ్యాడ్మింటన్ లేదు, వారాంత సెలవులు కానీ పండగలు కానీ లేవు. కుటుంబం లేదు, బంధువులు లేరు, SLVని దాటి అవతల స్నేహితులు కూడా లేరు.
నీ ధ్యేయంలో నువ్వు నెగ్గాలంటే నీకు ఏకాగ్రచిత్తంతో కూడిన అంకితభావం ఉండాలి. నాలాంటి వ్యక్తుల్ని సాధారణంగా వర్కోహాలిక్స్ అంటారు, కానీ నేను ఈ పదాన్ని తిరస్కరిస్తుంటాను, ఎందుకంటే ఆ పదం ఒక అనారోగ్యం లాంటిదాన్ని దేన్నో లేదా ఒక అస్వస్థ మానసిక స్థితిని దేన్నో సూచిస్తుంది. ఏ పని చేస్తే నాకు ప్రపంచంలో మరేమీ కోరుకోవలసిందుండదో, ఏది నన్ను ఆనందభరితుణ్ణి చేస్తుందో అటువంటిది భ్రష్టత్వం ఎంతమాత్రమూ కాదు. నేను పనిచేస్తున్నప్పుడల్లా పాత నిబంధనలోని 26వ సామకీర్తన నా మదికొస్తుంటుంది, పరీక్షించు ప్రభు, పరీక్షించి నన్ను నిరూపించు. వృత్తిలో అత్యున్నత స్థానానికి చేరాలనుకునే వారికి పూర్తి అంకితభావం కీలక అర్హత. తన యావచ్చక్తిని వినియోగించి పనిచేయాలనుకునే వాళ్ల జీవితంలో ఇంక దేనికీ చోటుండదు. జీతం తీసుకుంటూ కూడా వారానికి 40 గంటల కనీస పనిని ఎగతాళి చేసేవారు కూడా ఉన్నారు. అలాగే తమ పని కలిగించే ఉద్రేకం వల్ల వారానికి 60, 80, చివరికి 100 గంటలు పనిచేసేవారిని కూడా నేనెరుగుదును. విజయవంతులైన స్త్రీ పురుషులందరికీ పూర్తి అంకితభావం అనేది ఉమ్మడి ధర్మం. నీ జీవితంలో నువ్వెదుర్కొంటున్న ఒత్తిడిని నిభాయించుకోగలిగావా? శక్తివంతుడైన మనిషికి, తత్తరపాటు మనిషికి తేడా వాళ్ళు వాళ్ల అనుభవాల్ని అందుకునే తీరులో ఉంది. మనిషికి కష్టాలెందుకు కావాలంటే అవే అతనికి విజయాన్ని ఆనందించే మనస్థితిని ఇస్తాయి. మనమందరము మనలో ఒక పరమజ్ఞానాన్ని మోసుకు తిరుగుతున్నాం. మన గహనాతి గహనమైన ఆలోచనల్ని, ఆకాంక్షల్ని, నమ్మకాల్ని పరీక్షించుకోవటానికి దాన్ని ఉత్తేజితపరుద్దాం. నువ్విట్లా లక్ష్యానికి అంకితమయ్యి నిన్ను నువ్వు నిర్దేశించుకున్నాక దానికి మంచి ఆరోగ్యం కూడా జత కావాలి. అది ఎవరెస్ట్ పర్వతం కానివ్వు లేదా నీ వృత్తి శిఖరం కానివ్వు, దాన్ని అధిరోహించటానికి బలం కావాలి. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయిన వాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. 1979లో 6 సభ్యుల ఒక బృందం ఒక సంక్లిష్టమైన 2వ దశ నియంత్రణ వ్యవస్థ స్థితిస్థాపక పరీక్ష చేస్తున్నారు. ఆ బృందం T15 కౌంట్డౌన్ స్థాయిలో ఉంది, అంటే పరీక్షకు 15 నిమిషాల ముందుందన్నమాట. దాన్ని వదిలిపెట్టడానికి ముందు దాని వాల్వులో ఒకటి పనిచేయడం లేదు. ఆందోళనతో బృంద సభ్యులు పరీక్షా స్థలానికి పరుగు పెట్టారు. అంతలో ఆక్సిడైజర్ ట్యాంక్ పేలిపోయి ఎర్రగా పొగలు కక్కుతున్న నైట్రిక్ ఆమ్లం చిమ్మి బృంద సభ్యులకు గాయాలయ్యాయి. ఆ గాయపడ్డ వారి పరిస్థితిని చూడటం ఒక హృదయ విదారక అనుభవం. నేను కురుప్ త్రివేంద్రం హాస్పిటల్కి పరిగెత్తాం. అక్కడ 6 ఖాళీ లేకపోతే ఆ మెడికల్ కాలేజీ సిబ్బందిని అడుక్కున్నాం. ఆ గాయపడ్డవారిలో శివరామకృష్ణ నాయర్ ఒకరు. యాసిడ్ అతని దేహాన్ని చాలా చోట్ల గాయపరిచింది. మేము హాస్పిటల్లో బెడ్ సంపాదించే సమయానికి అతను భరించలేని బాధతో మెలికలు తిరుగుతున్నాడు. నేనతని బెడ్ పక్కనే కనిపెట్టుకొని ఉన్నాను. తెల్లవారుజామున 3 శివరామకృష్ణ స్పృహలోకి వచ్చాడు. అప్పుడతని మొదటి మాటలేమిటంటే ప్రమాదం వల్ల దెబ్బతిన్న పని షెడ్యూలుని తను తొందరలోనే పూర్తి చేస్తానని నాకిస్తున్న హామీ. అంత తీవ్ర బాధ మధ్యలో కూడా అతని నిజాయితీ, ఆశాభావం నన్ను సమూలంగా కదిల్చాయి. శివరామకృష్ణ లాంటి వ్యక్తులు ప్రత్యేకమైన జాతి. తాము చివరిసారి అందుకున్న దానికన్నా మరింత ఎత్తుకి పోవాలని ప్రయత్నించే తరహా వాళ్లది. వాళ్ల సాంఘిక కుటుంబిక జీవితం ఆ స్వప్నం చుట్టూ అల్లుకపోయి వాళ్ల కృషి తెచ్చే విజయాల పంట వాళ్లని ఆనందంతో ముంచెత్తుతుంది. అది ఒక అస్తిత్వ ప్రసారపు సంతోషం అనాలి. ఆ సంఘటన నా బృందం పట్ల నా నమ్మకాన్ని తీవ్రంగా ఇనుమడింపచేసింది. జయాపజయాల నడుమ నా బృందం ఒక అచంచల శిలగా నిలవగలదనిపించింది. నేను ప్రసారమనే పదాన్ని ఏమంత వివరించకుండానే చాలా చోట్ల వాడాను కదా. ఆ ప్రసారమనే మాటకి అర్థమేమిటి? అదిచ్చే సంతోషాలు. నేను వాటిని మాంత్రిక స్ఫురణులుగా భావిస్తాను. ఆ స్ఫురణులకి నువ్వు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు, జాగింగ్ చేస్తున్నప్పుడు కలిగే సంవేదనకి పోలిక తేవచ్చు. మనం ఏదన్నా పనిని పూర్తిగా నిమగ్నమై చేస్తున్నప్పుడు
కలిగే సంవేదననే నేను ఆ ప్రసారమంటున్నాను. ఆ ప్రసార సమయంలో ఆ పని చేస్తున్నవాడు ఏ విధమైన ప్రయత్నం చెయ్యనవసరం లేకుండానే అంతర్గత తర్కాన్ని అనుసరించి పని ముందుకు సాగుతుంది. తొందరేమీ ఉండదు. అతని ఏకాగ్రతను భంగం చేసే ఏ పక్కదోవలు ఉండవు. గతము భవిష్యత్తు అన్నవి అదృశ్యమైపోతాయి. అలాగే తనకి పనికి మధ్య ఉన్న విభజన రేఖ కూడా. మేమంతా ఎస్ఎల్వి ప్రవాహపు ప్రసారంలోకి చేరుకున్నాం. మేము కష్టపడి పనిచేస్తున్నా అలసిపోకుండా తాజాగా ఉత్సాహంగా ఉండేవాళ్లం. అదెట్లా సాధ్యపడింది? ఆ ప్రసారాన్నెవరు సృష్టించారు? బహుశా అది మనం సాధించాలనుకునే ప్రయోజనాల అర్థవంతమైన సమ్మేళనం అనుకుంటాను. మనం ముందొక విశాల సాధ్య ప్రయోజనాన్ని గుర్తిస్తాం. అప్పుడు మన ముందుండే వివిధ ప్రత్యామ్నాయాల నుండి ఒక సాధ్య పరిష్కారాన్ని ఎంచుకొని ఆ దిశగా ప్రయాణిస్తాం. సమస్య పరిష్కారానికి మనం వెనక నుంచి అల్లుకుంటూ వచ్చే సృజనాత్మక పరివర్తననే మనని ఆ ప్రసారంలో ప్రవేశపడుతుందనుకుంటాను. SLV-3 హార్డ్వేర్ రూపొందుతున్న కొద్దీ మా శ్రద్ధ కూడా అధికం కాజొచ్చింది. ఆత్మవిశ్వాసం ఉప్పొంగింది. నా పట్ల, ప్రాజెక్టు పట్ల ధైర్యం కలిగింది. మన సంయమనాత్మక సృజనాత్మకతలోంచే ఆ ప్రసారం కూడా అదనపు విలువగా ఉత్పత్తి అవుతుంది. నీకు సవాలుగా అనిపించింది, నీ హృదయం అంగీకరించింది అయినా ఏదో ఒక దాని పట్ల నువ్వు కష్టపడి పని చెయ్యాలి. అది నిన్ను ముంచెత్తేటంత సవాలు కానక్కరలేదు. అది నిన్నేదో మేరకు కుదపగలిగితే చాలు. నిన్న చేసిన దానికన్నా లేదా చివరిసారి చెయ్యటానికి ప్రయత్నించిన దానికన్నా మెరుగైన పనేదో నువ్వు ఈరోజు చెయ్యగలుగుతున్నావని నమ్మగలిగితే చాలు. నిర్దిష్ట కాల వ్యవధిలో అందుబాటులో ఉండటం అటువంటి ప్రసారానికి మరొక ఆవశ్యకత. నా అనుభవం ప్రకారం అరగంట కూడా గడవక ముందే నువ్వా ప్రసారాన్ని అనుభవించాలనుకోవడం దుస్సాధ్యం. పదే పదే అడ్డు తగిలే వ్యాపకాలుంటే ఆ ప్రసారం నీకు లభించడం అసాధ్యం. నేను ఈ ప్రసార స్థితిని చాలాసార్లు అనుభవించాను. ఎస్ఎల్వి ధ్యేయంగా ఉన్న రోజుల్లో ప్రతిరోజూ అనుభవించాను. పని మధ్యలో తలెత్తి చూసినప్పుడు ల్యాబొరేటరీ మొత్తం ఖాళీగా ఉండి నేను పని ముగించి ఇంటికి పోవాల్సిన సమయం దాటిపోయినట్టుగా ఎన్నోసార్లు అనుభవమయ్యేది. మరికొన్ని రోజుల్లో నేను, నా బృంద సభ్యులు పనిలో పడి మా మధ్యాహ్న భోజన సమయమయ్యిందని కూడా గుర్తించేవాళ్లం కాదు. అసలప్పుడు మాకు ఆకలయ్యేదే కాదు. అటువంటి సన్నివేశాల్ని పునఃపర్యావలోకించుకున్నప్పుడు అటువంటి ప్రసారం పొందిన క్షణాల్లో సారూప్యతేదో ఉందన్నట్టుగా అనిపిస్తోంది. అది ప్రాజెక్టు సమాప్తం అవుతున్న క్షణాలు కావచ్చు, లేదా సమాచారమంతా సేకరించుకొని సమస్యని పరిష్కరించుకోవటానికి సమాయత్తమవుతున్న క్షణాలు కావచ్చు, లేదా విరుద్ధ అంశాలు మా ముందు పరచిన విరుద్ధ ప్రయోజనాల ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి కార్యోన్ముఖులమవుతుండే క్షణాలు కావచ్చు. మరొకటి కూడా పరిశీలించాను. మామూలుగా నా కార్యాలయంలో ఏ సమావేశాలు, సంక్షోభాలు లేకుండా కొంత ప్రశాంతంగా ఉండే రోజుల్లోనే ఈ ప్రసారం సంభవించే క్షణాలు ఎక్కువగా సాధ్యపడేవి. అటువంటి క్షణాల తరచుదనం స్థిరంగా పెరుగుతూ ఉండేది. 1979 మధ్యకాలానికి SLV-3 స్వప్నం పూర్తిగా సాకారమయ్యి మొదటి ప్రయోగాత్మక పరీక్ష 1979 ఆగస్టు 10 నిర్ణయించుకున్నాం. మా ధ్యేయంలో ఉన్న లక్ష్యాలేమిటంటే ఒక పూర్తిస్థాయి ప్రయోగ నౌకని ప్రయోగించటం, వివిధ దశల మోటార్లు, నియంత్రణ, మార్గదర్శక వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ ఉపవ్యవస్థలు మొదలైన వాటిని మదింపు వేసుకోవడం, అలాగే స్థావర వ్యవస్థల్ని కూడా బేరీజు వేసుకోవడం ఉన్నాయి. స్థావర వ్యవస్థల్లో శ్రీహరికోట ప్రయోగ కేంద్ర సముదాయంలో నిర్మించిన వివిధ సదుపాయాలున్నాయి. ప్రయోగ వేళ 7:58 ముహూర్తానికి 23 మీటర్ల పొడుగు, 17 టన్నుల బరువు కలిగిన 4 దశల ఎస్ఎల్వి రాకెట్ రాజస ముట్టిపడుతూ ఆకాశంలోకి దూసుకుపోయింది. దాని మొదటి దశ పరిపూర్ణంగా పనిచేసింది. అక్కడి నుంచి 2వ దశకు అందుకుంది. మా ఆశలు ఎస్ఎల్వి రూపంలో నింగినంటుకోవడం చూస్తూ మేము సమ్మోహితులమై ఉన్నాం. ఇంతలో ఆనందం భగ్నమయ్యింది. 2వ దశ అదుపు తప్పింది.
317 సెకండ్ల తరువాత నౌక కూలిపోయింది. ఆ అవశేషాలు 4వ దశ పేలోడ్లతో సహా శ్రీహరికోటకి 500 కిలోమీటర్ల దూరంలో సముద్రం మీద చెదిరిపడ్డాయి. ఈ సంఘటన మమ్మల్ని తీవ్ర ఆశాభంగానికి గురిచేసింది. నాలో ఆగ్రహం, నిష్ఫలత్వం కలగలిసిన విచిత్రమైన భావన కదలాడింది. హఠాత్తుగా నా కాళ్ళు దిగలాగడం మొదలుపెట్టాయి. సమస్య నా శరీరంతో కాదు, నా మనసులోనే ఏదో సంభవిస్తోందని కనుగొన్నాను నేను. నేను రూపొందించిన హోవర్క్రాఫ్ట్ నంది అకాల మరణం చెందడం, రాటో ప్రాజెక్టు అటకెక్కడం, ఎస్ఎల్వి డయామౌంట్ 4వ దశ అర్ధాంతరంగా నిలిచిపోవడం, ఇవన్నీ త్రుటిలో మెరుపులాగా నాలో పునర్జీవించాయి. దీర్ఘకాలంగా పాతిపెట్టబడ్డ ఫోనిక్స్ పక్షి తన భస్మరాశుల్లో నుంచి పైకెగిరినట్టుగా, ఏళ్ల మీదట నేను ఈ భగ్న ప్రయత్నాల్ని ఏదో మేరకు నాలో అణుచుకొని నా కొత్త స్వప్నాల వెంబడి ప్రయాణిస్తూ వచ్చాను. కానీ ఆ రోజు ఆ పురాతన ఆశాభంగాలు నన్ను మళ్ళీ క్రూరంగా అణచివేశాయి. అక్కడ ఎవరో అడిగారు, అలా జరగటానికి కారణమేమై ఉంటుందంటావు? నేను జవాబు చెప్పటానికి ప్రయత్నించాను. కానీ నేనెంతగా అలసిపోయానంటే జవాబు కోసం ఆలోచించలేక ఆ ప్రయత్నమే వ్యర్థమని వదిలిపెట్టేశాను. ఆ ముందు రోజు రాత్రంతా కౌంట్డౌన్. ప్రయోగం జరిగింది ఉదయపు వేళల్లో. పైగా ఆ గత వారమంతా నేను నిద్రకి దూరంగానే గడిపాను. శారీరకంగా, మానసికంగా ఉన్న శక్తి అంతా ఊర్చుకుపోయి నేను తిన్నగా నా రూములోకి పోయి పరుపు మీద కూలపడ్డాను. నా భుజం మీద ఒక ఆత్మీయ స్పర్శ నాకు మెలకువ తెప్పించేటప్పటికీ మధ్యాహ్నపు పొద్దువాలి సాయంకాలమవుతోంది. నా మంచం పక్కన కూర్చొని డాక్టర్ బ్రహ్మప్రకాష్, మధ్యాహ్న భోజనం చెయ్యలేదా అని అడిగాడాయన. ఆయన అభిమానము, నా గురించిన ఆయన వ్యాకులత నన్ను కదిలించాయి. ఆ తరువాత చెప్పాడాయన, ఆ రోజు అంతకుముందు 2 సార్లు నా గదికి వచ్చి నేను నిద్రపోవడం చూసి వెనుదిరిగిపోయాడని. నా అంతట నేను లేచినప్పుడు నాతో కలిసి భోజనం చెయ్యటానికి ఆయన అట్లా వేచి ఉన్నాడని. డాక్టర్ బ్రహ్మప్రకాష్ సాహచర్యం నాకు కొత్త ధైర్యాన్నిచ్చింది. నేను దుఃఖగ్రస్తున్నై ఉండవచ్చు కానీ ఒంటరిని కానని తెలిసింది. భోజన సమయంలో అతనేదో పిచ్చాపాటి మాట్లాడుతూ గడిపాడు. SLV-3 గురించిన ప్రస్తావన మా మాటల్లో రాకుండా చూస్తూ ఆ పిచ్చాపాటి మాటలతోనే నాకేదో ఓదార్పునిస్తూ ఉన్నాడు. ఇక్కడితో 8వ అధ్యాయం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్ట్లో 9వ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.